ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతో స్నేహ సంబంధాలు కొనసాగించే క్రమంలో భాగంగా సిఆర్పిఎఫ్ అధికారులు ప్రతి ఏటా ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజలు మావోయిస్టుల బాట పట్టకుండా ఉండేందుకు యువకులను సీఆర్పీఎఫ్ లో చేర్చుకునేందుకు అవకాశాలను మెరుగుపరుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడవ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా భద్రాచలంలోని నూట నలభై ఒకటి సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపు కార్యాలయం నుంచి అరవై ఆరు మంది విద్యార్థులను ముంబైకి పంపిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే కార్యక్రమానికి వెళుతున్న ముప్పై మూడు మంది బాలురు ముప్పై మూడు మంది బాలికలకు సీఆర్పీఎఫ్ అధికారులు షూస్ ట్రాక్స్ అందించి జెండా ఊపి బస్సును ప్రారంభించారు వివిధ రాష్టాల నుంచి ముంబైకి వెళుతున్న విద్యార్థులు ఇతర రాష్టాల్లోని సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని దేశంలో ఎక్కడైనా జీవించగలమనే నమ్మకాన్ని కలిగించుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు భద్రాచలం నుంచి హైదరాబాద్కు బస్సులో బయలుదేరిన విద్యార్థులు అక్కడి నుంచి రైల్లో ముంబై చేరుకుంటారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ పిఎస్ పవార్ అధికారులు సంతోష్ కుమార్ బరలా మండల్ సాయి కృష్ణ పాల్గొన్నారు